हेलो अंडी, वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड क्राफ्ट्स। ई रोज मनम इंकोक सिंपल गा ईजी डिजाइन चेद्दामु। दानिकि मनकि ई लीव्स कावालंडि, अन्नी लीव्स ए कावाली। बीड्स गनिकि एम अवसरं लेदु। टाजल कट्टुकोवडानिकि ओक टू रिंग्स, ओकेना। अन्नी कूडा ई लीव्स तोने चेसेसानु। टाजल्स वच्चि ఇలా లెంగ్త్ తీసుకోండి, ఓకేనా? ఇలా తీసుకొని వీటికి రింగ్స్ ఎక్కిచ్చండి. ఓకే, ఇలా టూ రింగ్స్ తీసుకొని చివరికి తీసుకురండి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇలా మడిచేసి ఈ రింగ్లోనే ఇ ఉంచేసి జరీ చుట్టేసేయండి. నీట్గా చుట్టుకోండి థ్రెడ్ తెగిపోకుండా. ఇలా చుట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఒక లెంగ్త్ తీసుకొని టాజల్లో ఎంత ఉందో అంతవరకు పెట్టుకొని దీన్ని కూడా కట్ చేసుకోండి. ఇలాగే మిగిలినవి ఒక 24 అట్లా పట్టినాయి. నేను 2 ఇంచెస్కు కట్ చేశాను. మీరు కూడా 2 ఇంచెస్ కట్ల చేస్తున్నట్లయితే 24 టాజల్స్ వస్తాయి. 2 కలర్స్ తీసుకోండి, ఓకేనా? ఇప్పుడు కాటన్ థ్రెడ్ తీసుకొని, కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకున్నాను. 4 రౌండ్స్ 8 లైన్స్ తీసుకున్నాను. ఇది శారీకి ముడేసేయండి. ఇలా శారీకి ముడేసిన తర్వాత టాజల్ తీసుకుందాము. దీన్ని ఇలా ఉండగానే కుచ్చేసుకోండి. కుచ్చేసుకున్న తర్వాత ఈ రింగ్స్ని ముందుకి పెట్టేసుకోండి ఇలా, ఓకేనా? ఇలా ఓకే సరిపోతుంది. ఇలా పైకి శారీ పైకి కుచ్చేసి లాక్ చేసేయండి, ఓకేనా? లాక్ చేసిన తర్వాత ఈ లీఫ్స్ తీసుకొని, 1 లీఫ్ తీసుకొని లాక్ చేసేయండి, ఓకేనా? ఈ లీఫ్ కూడా తీసుకొని లాక్ చేసేయండి. ఇంకా ఇంతే. నేను ఈ బీడ్స్ ప్లేస్లోని లీఫ్స్ తీసుకొని ఇలా చేసేసాను, అంతే. ఇంకా దీనికి వచ్చేసి నేను ఇంకా ఎక్కువగా ఏం చేయలేదన్నమాట. ఇది చాలు. మనకి ఇవి అయిపోయిన తర్వాత మీరు శారీ లుక్ చూస్తే మీకు తెలుస్తుందన్నమాట, ఇది డిజైన్ ఎలా ఉంది ఏంది అన్నది. ఈ లీవ్స్ తోటి చాలా బాగుంటుందండి డిజైను. ఓన్లీ లీవ్సే, ఇంకా నేను ఏం యూజ్ చేయలేదు. బీడ్స్ కూడా ఏం యూజ్ చేయలేదు. ఆ టాజల్కే ఒక 2 రింగ్స్ కట్టా, అంతే. అవి కట్టకపోయినా పర్లేదు, బాగానే ఉంటుంది. కొన్ని నాకు మిగిలిపోయిన టాజల్స్కి ఏమైందనంటే రింగ్స్ ఉన్నాయి. సో ఉన్న వాటిని ఎందుకు దింపేయాలి అనేసి వాటితో పాటు ఇంకొన్ని రెడీ చేసేసానన్నమాట. అందుకు నేను రింగ్స్ కట్టాల్సి వచ్చింది, లేకపోతే నార్మల్గానే వేసేసేదాన్ని, ఓకేనా? ఇలా 2 ఇంచెస్కి ఒకటి డాట్ పెట్టుకొని ఫస్ట్ డాట్ దగ్గర టాజల్ పెట్టేసి ఆ రెండో డాట్కి వచ్చే వరకు కూడా మనం ఇలా లీవ్స్ తీసుకొని లాక్ చేస్తూ వెళ్ళాలి. టోటల్ వచ్చి మనకి 9 10 వస్తాయి మనం కుట్టేదాన్ని బట్టి. ఇంకా దూరం దూరం కుడితే ఒకలాగా, దగ్గర దగ్గరగా కుడితే ఇంకోలాగా, ఇంకొన్ని వస్తాయి అన్నమాట ఇవి లీవ్స్, ఓకేనా? ఇలా లైన్గా వస్తాయి, మంచిగా స్వింగ్ అవుతూ చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా టాజల్స్ కూడా ఆల్టర్నేటివ్గా తీసుకున్నాను, అంటే 2 అవి 1 ఇది తీసుకున్నాను. మనకి శారీ మొత్తం ఓ కలరే ఉంది కాబట్టి అది ఎక్కువగా తీసుకున్నాను. ఈ జరీతోటి ఉన్న గోల్డ్ ఏమో ఇలా లైట్గా ఒక్కొక్కటి తీసుకున్నాను అన్నమాట. అయినా కూడా మనకి పెద్ద తేడా ఏం తెలియదండి. డిజైను మంచిగా కనబడుతుంది కదా, బాగుంటుంది. ఓకేనా? మరి డిజైన్ చూపిస్తాను. ఈ కొంచెం కుట్టేసి ఎంతో లేదిగో అయిపోవచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇది అర్జెంట్ శారీ అని చెప్పినా కదా,
ఇప్పుడు ఇవ్వాలి ఇవన్నీ కూడా. ఇంకా నాకు 3 ఉన్నాయి. ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేసి ఇవ్వాలని ట్రై చేస్తున్నాను. వాటిలోనే ఇలా దగ్గర దగ్గరగా చేయాలి అని అంటే మాత్రం మనకు కాస్త టైం పడుతుంది. కానీ డిజైన్ బాగుంటుంది, మనకి చూడడానికి బాగుంటుంది, చేయడానికి కూడా చాలా ఈజీ. దీంట్లో టఫ్ ఏం లేదు, అసలు కష్టంగా ఏది ఉండదు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, మాట్లాడుకుంటూ కూడా. మర్చిపోయి వెనక్కి వెళ్ళి బీడ్స్ తీసి చేసే అంత అయితే లేదు దీనికి. ఓకేనా? పొద్దున స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్లో ఒక వీడియో పెట్టినా అండి, ఆ డిజైన్ వచ్చేసి చాలా గ్రాండ్గా వచ్చిందండి, భలే బాగుంది. అది నేను చెప్తుంటా కదా మీకు, నేను ఒకటి అనుకొని చేస్తే ఇంకోటి వస్తుంది అనేసి, సేమ్ ఇవాళ కూడా అలాగే అయ్యిందండి. నేను వోల్ని ఒక టాజల్ పెట్టి దాని పక్కన అది క్రోషా వర్క్ లాగా మనకి హాఫ్ సర్కిల్ వస్తుంది అన్నమాట, బీడ్స్ తోటి ఇలా వస్తుంది, అది వస్తుంది కదా అనుకున్నా. కానీ నేను చేయబోయేసరికి ఇంకేదో ఆలోచన వచ్చింది, వేరేలా కుట్టేశాను. డిజైన్ మాత్రం కత్తిరిపోయేలాగా వచ్చింది, చాలా బాగుందండి. స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్లో ఒక్కసారి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. దాదాపు కొంతమంది ఇందులో చూసే వాళ్ళు ఉన్నారు, కానీ అందరూ చూడరు అన్నమాట. దీంట్లో ఉన్న సబ్స్క్రిప్షన్స్ వేరు, దాంట్లో ఉన్న సబ్స్క్రిప్షన్స్ వేరు కదా. అది అందరికీ పోదు, అది కొంతమందికే పోతుంది డిజైన్. ఇంకా నేను ఇలా సజెస్ట్ చేస్తే కొంతమంది వెళ్తారన్నమాట. సో అలా ఉంది, ఒక్కసారి మీరు చూడండి, అసలు మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. ఓకేనా? చూసారు కదా ఎంత బాగా వస్తుందో కదా, బాగుంది. నేను అసలు ఇన్ని పెడదామని అనుకోలేదు, కాకపోతే ఎక్కువ పడతాయి, చాలా పడతాయి. మనకి ఒక్కొక్కటి 2 ఇంచెస్కి మనము గ్యాప్ తీసుకున్నాం కదా, మనం గ్యాప్ తీసుకున్న ప్రతిసారి 10, 9 పడుతున్నాయి కదా. 24 టాజల్స్ మనం కట్టినప్పుడు మనకి గ్యాప్ ఎంత వస్తుంది? గ్యాప్ కూడా అంతే వస్తుంది కదా. లీవ్స్ ఎన్ని పడతాయి ఏంటి అన్నది మీరు అలా క్యాలిక్యులేట్ చేసుకొని లీవ్స్ తెచ్చుకుంటే బెటర్. ఓకేనా? ఇవి నేను ఎప్పుడో స్టార్టింగ్లో తెచ్చిన బీడ్స్ అండి, ఇవి అయిపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. అది కూడా ఇప్పుడు కట్టేశాను, అయిపోయినాయి. చివరికి వచ్చిన తర్వాత ఇగో ఇలా ముడేసేసుకోండి. చీరకు ముడేసిన తర్వాత ఈ టాజిల్కి చీరకి మధ్యలో కూడా మనకి థ్రెడ్ ఉంటుంది, దానికి కూడా ముడేసుకొని ఇలా టాజిల్ లోపల నుంచి తీయండి. ఈ మీరు టాజిల్ కుట్టేటప్పుడు మధ్యలో డిజైన్ మధ్యలో కూడా అయిపోయినా ఇగో ఇలా టాజిల్ మధ్యలోకి తీసి కట్ చేసేసుకోండి. ఓకేనా? డిజైన్ చూద్దాము, ఇలా ఉంది అండి డిజైన్. ఓకేనా? మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను.
नचते मर्चिपोकुंडा लाइक चेंडी, शेर चेंडी, कमेंट चेंडी, इंका एवरैना सब्सक्राइब चेयकपोते प्लीज सब्सक्राइब मई चैनल स्मार्ट आर्ट एंड क्राफ्ट्स मरियु स्मार्ट आर्ट एंड क्राफ्ट्स सब्सक्राइब चेसी सपोर्ट चेंडी. थैंक्स फॉर वाचिंग. मल्ली इंकोक मंची डिजाइन तोटी मल्ली कलुसुकुंदाम. मर्चिपोकुंडा स्मार्ट आर्ट एंड क्राफ्ट्स लो ग्रैंड डिजाइन पेट्टानु, ओकसारी अदि कूडा विजिट चेयंडी. ओकेना? अदि तेलियकपोते कनुक ई चैनल किंद उन्न पीकॉक सिंबल ने टैप चेयंडी. मीरु ई चैनल होम पेज की वेल्तारु, अक्कड स्क्रॉल चेस्ते मीकु फीचर चैनल्स कनिपिस्तायि. दांट्लो स्मार्ट आर्ट एंड डाई क्राफ्ट्स उंटुंदी. ఓకేనా? దాన్ని ట్యాప్ చేయండి. మీరు ఆ ఛానల్ పేజ్కి వెళ్ళిపోతారు. అక్కడ హోమ్ పేజ్కి వెళ్తే మీకు అన్ని వీడియోస్ అక్కడ కనిపిస్తాయి. వీడియోస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. బాయ్ అండి.